మీరు చూడండి సరే గుర్తుంది కలిపి గారి దగ్గర రిప్రజెంట్ చేసినట్టు ఊరందరూ వచ్చారు 100 మంది సార్ రిప్రజెంట్ చేసినాం గుడిని మూసేస్తా అంటున్నారు సార్ అని గొడవ చేసినాం మేము ఆ రోజు సార్ నాకు ఇప్పుడు అథెంటికేషన్ మరొక మీరు అన్నట్టు రాయమంటారు రాయండి మమ్మల్ని ఎందుకు పిలుస్తారు నేను చెప్పింది ఏది నెంబర్ కాదు సార్ మేము ఎక్కడ ఏం చెప్తాం అట్లాగా సార్ వీళ్ళకి ఏం తెలుస్తుంది మేము ఎందుకు పిలిచినామో వీళ్ళ దాత కదా నేను చెప్పినా ఇప్పుడు వీళ్ళ దాత కదా చిన్నప్పుడు పూజ చేసింది ఎందుకు ఏం తెలుస్తుంది చిన్నప్పుడు మరొక వస్తే అది ఇంతనే ఉన్నది అని ఇస్తాడు మా ఉద్దేశం ఏంటంటే ఈ టెంపుల్ విషయంలో గొడవ ఎందుకు కేసు క్లోజ్ అయ్యి కాంప్రమైజ్ చేసి ఇలాంటి ఆగ్రహించు నేనే చెప్పిన ఇట్లా ఇట్లా అయింది అంటే సరే మన మించి పెద్ద మనిషి ఎవరు మాట్లాడు 500 కూడా వాడు వెదర్ కూడా ఇస్తాను కదా అది కూడా ఇప్పి పడితలడు అది కూడా ఇప్పి ఒప్పుకోవడం కదా ఇప్పిస్తే తర్వాత క్లోజ్ చేయండి అదే అడగండి వాళ్ళ ముందనే వచ్చింది వాటి నేను చెప్తాను దాంట్లోనేమో మరి నోటీసులు భూములు ఎవరో తెలుసుకోలేరు ఎల్లర్లు నుంచి ఎంక్వైరీ చేస్తారు మరి దీంట్లో ఎందుకు ఎల్లర్ల నుంచి ఎంక్వైరీ అంటే అది హిందువుల గుడి కాబట్టి ఎవరిని ఎంక్వైరీ చేయరు ఈ చర్చ అనగానే తీసుకొచ్చి లోపల వారేయాలి హిందువులు అందరూ దొరికిరు మీకు దీంట్లో ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మరి చర్చికి జాగ ఎక్కడదని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు చేసామని దాంట్లో ఒక సీఎం చెప్పిన అంటారు కదా మీరు దీంట్లో ఎందుకు చెప్పలేదు సీఐ కి ఎంక్వైరీ మాట్లాడలేదు సార్ కంప్లైంట్ సార్ వాడు ఇల్లీగల్ కడుతుండ్రు గవర్నమెంట్ మొబైల్ నేను కూడా మీతో అది మాకు తెలియదు సార్ మేము మీరు అడుగుతా కూడా చెప్పినాం కదా సార్ అది ఎట్లయినా అసైన్ భూమి కోర్టు కింద ట్రాన్స్ఫర్ చేయడానికి రైట్ లేదు అది తెలుసు ఇంత ఆగుభావం ఎందుకు రిమైండ్ చేసాము మాకు నోటీసు మీ దగ్గర డాక్యుమెంట్ ఏమని చెప్పారు టీఎస్ఐసీసీ ఎన్నడైంది ఓనర్ దానికి మీదే కేసు ఉందనే వాళ్ళు నంబర్ 2 వీళ్ళు నాకు ఇష్యూ చెప్పంగానే 500 కదా కూడా ఇప్పిమని వాళ్ళు చెప్తాను ఇస్తలేట అది కూడా ఇప్పి ఈ రోజు క్లోజ్ చేయాలి ఈ రోజు మీరు రమ్మండి ఈ రోజే రమ్మన్నట్టు ఈ రోజు రమ్మలేదు మేము ఈ రోజు వాళ్ళ పెద్ద మనుషులు ఎవరైతే లేరు అని చెప్పిందా రేపటికి పోస్తుంది ఎందుకంటే ఈ పెద్ద మనుషులతో మాట్లాడి వాట్ ఈస్ ద ఇష్యూ అంటే వీళ్ళని మాట్లాడి అక్కడ మళ్ళొకసారి అక్కడ పోయి వాట్ ఈస్ ద ప్రాక్టికల్ దేవుని కానీ నేను ఆయన అది కూడా ఇప్పించి క్లోజ్ చేయాలి మమ్మల్ని విడిచేకంటే ముందు నోటీసులు ఇయ్యరు తహసీల్దార్ నోటీసు ఇచ్చి తెచ్చుకోని నేను చెప్తున్నాను చాతనైతే గుంజుకుంటాం చాత కాకపోతే చూసుకుంటాం అప్పటికి వాడు గట్టి కంపెనీ నడిచినప్పుడు చూస్తాం అట్లా గుడికి జాగ్రత్తలు కూడా వాడు కంపెనీ కడితే ఎట్లుకుంటాను సార్ ఈ లీడ్ అయితే రేపు ఆడికి వస్తాను అంతే ఏముంటుంది మీరు అట్లా ఇన్వైట్ చేస్తే తప్పకుండా వస్తాం ముందే చెప్తున్నాం అట్లాంటి పరిస్థితి తీసుకోకూడదు ఉన్నకొల్లి ఈ గొడవలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా వారు మరుపు కేసు అయినా బ్రహ్మనుడన్నా నన్నమ్మన్నా 5 బిల్లు అని చెప్పింది మరుపు పనులు బిల్లు వేసేయని లోపల ఏం భయపడుతున్నాం రమ్మను ఏముందండి ఎట్లా అరెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఏమని పొద్దుగా వేస్తాడు ఆ నుంచి ఏసఐఎస్ ఎక్వైరీ లీగల్ డాక్యుమెంట్.